సుమన్ టీవీలో మీ బిజినెస్ అండ్ పర్సనల్ ప్రమోషన్స్ కి స్క్రీన్ పై ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. శ్రీమాత్రే నమ, జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 2023 సంవత్సరం సెప్టెంబర్ నెలలో కర్కాటక రాశి వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కర్కాటక రాశి వారికి ఈ నెలలో ముఖ్యంగా కుజుని యొక్క స్థితి చాలా అనుకూలంగా ఉన్నది. ఈ లగ్నానికి లేదా ఈ రాశికి యోగకారకుడు కుజుడు. ఒక విధంగా రాశ్యాధిపతి చంద్రుడి కన్నా కుజుని యొక్క బలం మీదే కర్కాటక రాశి వారి యొక్క అభివృద్ధి, వారి యొక్క వృత్తి ఆధారపడి ఉంటాయి. అటువంటి కుజుడు ఈ లగ్నానికి పంచమ దశమాధిపతిగా యోగకారకుడై ప్రస్తుతం 3వ స్థానంలో సంచరిస్తున్నాడు. అంటే 3వ స్థానం అన్నది విక్రమ స్థానం, ధైర్య సాహసాలకు కూడుకున్నది. కర్కాటక రాశి వారికి మెయిన్గా కావాల్సింది ఏంటంటే కొద్దిగా కాన్ఫిడెన్సు, కొద్దిగా ధైర్యం ఉంటే వాళ్ళ జీవితంలో దేన్నైనా సాధించగలుగుతారు. ఎన్ని తెలివితేటలు ఉన్నప్పటికీ, ఎంత సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా ఇతరుల అభివృద్ధికి ఉపయోగపడుతుంటాయి తప్ప వ్యక్తిగతంగా వీరి యొక్క అభివృద్ధికి ఏమాత్రం సహాయపడలేకపోతుంటాయి. వీరిలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని ఎవరైనా గుర్తించి వీళ్ళకి వెనకాల సపోర్ట్గా, బ్యాక్గ్రౌండ్గా ఉండి ముందుకు పంపినప్పుడు మాత్రమే ఈ రాశివారి జీవితంలో ముందుకు రాగలుగుతుంటారు. వాళ్ళ ఉన్నటువంటి ప్రతిభకి తగిన గుర్తింపు పొందగలుగుతూ ఉంటారు. అటువంటి కర్కాటక రాశి వారికి ప్రస్తుతం ఒక మంచి గుడ్ టైం స్టార్ట్ అయిందనే చెప్తాం. కుజుడు 3వ స్థానంలో ఉండడం వల్ల ధైర్యంగా ఏదైనా విషయాన్ని బహిర్గతం చేయడం, నిర్ణయించుకోవడం, ఇది ముఖ్యంగా పోటీ రంగంలో ఉన్నవాళ్ళకి, క్రీడారంగంలో ఉన్నవాళ్ళకి, సాధారణంగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం. గతంలో ఏదైనా చిన్న ఉద్యోగం చేసుకుంటూ పెద్ద ఉద్యోగం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకు కూడా ఇది ఒక అనుకూలమైనటువంటి సమయంగా మనం భావించవచ్చు. కంపల్సరిగా ప్రస్తుతం చేస్తున్నటువంటి ఉద్యోగంలో మార్పు అన్నది తప్పనిసరిగా ప్రారంభమైంది. దానికి ఏంటంటే ముఖ్యంగా దశమ స్థానంలో గురువు ప్రస్తుతం సెప్టెంబర్ 5వ తారీఖును వక్రించడం జరిగింది. కామన్గా మరి దశమ స్థానం యాక్టివేట్ అవుతుంది అంటే వృత్తిలో సంబంధించినటువంటి చికాకులు, ప్రాబ్లమ్స్ మారాలి, మనం ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి అన్నటువంటి విషయాన్ని మీకు స్టార్ట్ అవుతుంది. దానికి అదనంగా డిపాజిటరు, గురువు యొక్క డిపాజిటర్ కుజుడు 3వ స్థానంలో ఉన్నాడు. కంపల్సరిగా వృత్తిలో చేంజ్, మీరు ఏమాత్రం కొద్దిగా గట్టిగా ప్రయత్నం చేస్తే 100% వృత్తిలో ఇంప్రూవ్మెంట్, అంటే మీకు చేస్తున్న వృత్తిలో ప్రమోషన్ అన్నా రావాలి, లేదంటే కొత్త ఉద్యోగంలో మీరు చేరడం అన్నా చేరాలి. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవాళ్ళు కామన్గా కొంత ఇంప్రూవ్మెంటు, కొంత అభివృద్ధి వచ్చే అవకాశం ఉంది. ప్రైవేట్ సంస్థలో ఉన్నవాళ్ళు వేరే ఉద్యోగంలోకి మారడం జరిగే అవకాశం ఉంది. కాబట్టి కంపల్సరిగా వృత్తిలో చేంజెస్, ఇది అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. దాని తర్వాత పంచమ స్థానాధిపతిగా ఉన్నటువంటి కుజుడు, మన క్రియేటివిటీ, ఆలోచన, తెలివితేటలు, పదవి, రాజ్యాభిషేకం, పంచమ స్థానం అనేది పూర్వపుణ్యస్థానం. పూర్వపుణ్యం బాగుంటేనే ప్రస్తుత సంతానం కానీ ఉద్యోగం కానీ బాగుంటుంది. అటువంటి పూర్వపుణ్యస్థానాధిపతి బుధుడు, పూర్వపుణ్యస్థానాధిపతిగా ఉన్నటువంటి కుజుడు కూడా 3వ స్థానంలోకి రావడం వల్ల కంపల్సరిగా మీకు అభివృద్ధి స్టార్ట్ అయినట్టు మనం లెక్కేసుకోవచ్చు. అంటే మొత్తం మీద ఏంటంటే కొద్దిగా నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి, కొత్త ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయి. సో గురువు ప్రస్తుతం దశమ స్థానంలో వక్రించడం వల్ల 9వ స్థానంలో ఉన్నటువంటి ఫలితం కూడా జరుగుతుంటుంది. అంటే గతంలో ఈ రాశిలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఎవరైనా, లేదంటే మామూలుగా ఎవరైనా సరే విదేశంలో ఉన్నటువంటి తన సంతానం దగ్గరికి వెళ్దామనుకున్నా, లేదన్నా ఎక్కువగా దూర ప్రాంతంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు దర్శిద్దాం అనుకుని కొద్దిగా ప్రయత్నం చేసి ఆగిపోయి ఉండవచ్చు. వాళ్ళు తిరిగి మళ్ళీ ఆ ప్రయత్నం చేయడం వల్ల, అంటే విదేశ ప్రయత్నాలు కానీ, పుణ్యక్షేత్రాలు దర్శించడం కానీ, పుణ్య కార్యక్రమాలు, ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ, తిరిగి ప్రయత్నం చేయడం వల్ల 100% దూర ప్రాంత ప్రయాణాలు, విదేశ ప్రయాణాలు చేయడం జరుగుతుంది. అది చాలా అనుకూలంగా, ఆనందదాయకంగా ఉండే అవకాశం ఉంది. సో అలాగే ముఖ్యంగా ఈ రాశి వారికి అష్టమంలో శని సంచారం, అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడు కూడా అష్టములో ఉన్నటువంటి శని భగవాను యొక్క సంచారం ఈ రాశి వారి కొంత చివరి నిమిషంలో చేపట్టినటువంటి ప్రయత్నాలు ఆగిపోవడం,
చిన్న చిన్న పొరపాట్లకే పెద్ద పనిష్మెంట్ రావడం జరిగే అవకాశం ఉంది. పైపెచ్చు ఈ నెల సెప్టెంబర్ నెల 16-17 తారీఖుల వరకు కూడా కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు, అధికారులతో విభేదాలు, ఆర్థికపరమైన చికాకులు ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే 2వ స్థానంలో ఉన్నటువంటి రవితో 7వ స్థానంలో ఉన్నటువంటి శనిగ్రహ సంచారం వల్ల కంపల్సరిగా కుటుంబ చికాకులు, కుటుంబంలో పెద్దవారికి అనారోగ్య సమస్యలు, ఉద్యోగులకి అధికారులతో ఇబ్బందులు, ఇలాంటి అసహనంగా చికాకుగా ఉండే అవకాశం ఉంది. అధిక ప్రయాణాలు, అర్థం లేని ప్రయాణాలు, వృధా ప్రయాణాలు ఎక్కువగా జరుగుతుంటాయి. చిన్న పొరపాటుకి పెద్ద పనిష్మెంట్ రావడం జరుగుతుంటుంది. ఈ సమయంలో కంపల్సరిగా మీరు సూర్య భగవాను ఎక్కువగా పూజించుకోవడం, ప్రతిరోజు కూడా ఆదిత్య ఉదయం సూర్య నమస్కారం చేసుకోవడం వల్ల ఇటువంటి చికాకులు, అనారోగ్య సమస్యలు, అనవసర ఖర్చుల నుంచి బయటపడవచ్చు. అయితే యాజ్ టీజ్గా మీకు ఈ సెప్టెంబర్ 16 తర్వాత గురువు ఈ రవి భగవాను 3వ స్థానానికి సంచరించడం వల్ల ఆటోమేటిక్గా అది విక్రమ స్థానం, చాలా ధైర్యంగా ముందుకు వెళ్తారు, ప్రభుత్వ అధికారుల సహకారం ఉంటుంది, ఆటోమేటిక్గా ప్రోగ్రెస్ స్టార్ట్ అవుతుంది, కుటుంబంలో ఉన్నటువంటి చికాకులు, ఆర్థిక సమస్యలు మెరుగవుతాయి, అలాగే రాజకీయ నాయకులు, అధికారులు, కుటుంబ సభ్యుల సహకారం మీకు లభిస్తూ ఉంటుంది. సో ఏదైనా అష్టమ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు చాలా చిన్న అవమానాలు, చిన్న పొరపాటుకి పెద్ద అవమానాలు, చికాకులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కంపల్సరిగా ఈ రాశివారు ప్రతిరోజు కూడా శివుణ్ణి పూజించుకోవడం మంచిది. ఓం నమ శివాయ అనే శివపంచాక్షరి మంత్రాన్ని కూడా చదువుకోవడం వల్ల కొద్దిగా శని ఫేవర్ అయ్యే అవకాశం ఉంది. బట్ ఇంచుమించుగా ఈ రాశివారికి మెయిన్గా కుజగ్రహం, గురుగ్రహం చాలా అనుకూలంగా ఉండడం, శుక్రుడు రాశి అందే సంచరిస్తూ కొంత లగ్జరీ అయిన ఖర్చులు, విలాసవంతమైనటువంటి జీవితం గడిపే అవకాశం, అలాగే విందులు, వినోదాల్లో పాల్గొనడం, ఇష్టమైనటువంటి వారిని కలుసుకోవడం, ముఖ్యంగా అధికారంలో ఉన్నటువంటి స్త్రీల వల్ల సహకారం లభించే అవకాశం ఉంది. మొత్తం మీద ఏదైనా ఈ రాశి వారికి నెలంతా చాలా అనుకూలంగా ఉంటుంది. వృత్తిలో అభివృద్ధి కానీ మార్పు కానీ వచ్చే అవకాశం ఉంటుంది. మంచి ప్రయత్నం కోసం ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకొని ఆదిత్య ఉదయ పారాయణ వల్ల జీవితంలో మంచి సక్సెస్ పొందుతారని ఆశిస్తూ స్వస్తి.